हाय अंडी, अंदर नमस्ते. वेलकम टू राधा हर्षित चैनल. मा ऊरिलो वारानिकि ओकसारि जरिगे ओक चिन्न कूरगायल मार्केट इदि. प्रति शनिवारं ई मार्केट पेडतारु. इक्कड वच्चेसि कूरगायलु चाला फ्रेश्गा उंटायि. ఇలా క్యారెట్టు, బంగాళదుంపలు, బెండకాయి, దోసకాయలు, వంకాయలు, కాకరకాయలు, బీట్రూట్, బెండకాయలు, అన్నీ వెజిటేబుల్ దొరుకుతాయి. పచ్చిమిర్చి, ఈ కూరగాయలన్నీ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా మనకి కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం మనకు కావాల్సినవి వెజిటేబుల్ తీసుకున్నప్పుడు వీటిని మనం తీసుకొచ్చిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే టమాటాలు చాలా రేటుగా ఉన్నాయి. కిలో 100 రూపాయలు. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా నాకు కావాల్సిన వెజిటేబుల్ తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి కూర అరటికాయలు. మా ఇంట్లోనే మేము పండించుకున్నాయి. ఇవి కూడా ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ మొత్తం వారానికి సరిపడా కూరగాయలు నేను ఇలా కొనుక్కున్నాను. ఇప్పుడైతే ఇలా మొత్తం ఇలా పోసుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కూరగాయల పైన ఉన్న ఈ డస్ట్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఈ కూరగాయల పైన ఉన్న, అంటే ఇవి మనం తోటల్లో ఇవి పెంచుతారు కాబట్టి వీటి పైన ఉన్న, అంటే మందులు వాడతారు కదా, ఆ మందులు వాడినప్పుడు మనం అలాగే వీటిని ఇంట్లోకి కూరలు వండుకునేటప్పుడు యూజ్ చేసుకోకూడదు. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఒక బకెట్లో ఇలా వాటర్ తీసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ వాటర్లో ఇవి మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే ఈ వెజిటేబుల్ పైన ఉన్న ఈ డస్ట్, అంటే ఈ మురికి మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకోకపోతే మనకి ఆ పురుగు మందులు, అంటే ఇవి పండించేటప్పుడు వీటికి మందులు వాడతారు కదా, మనం అలాగే వీటిని యూజ్ చేసుకోకూడదు. ఇలా శుభ్రంగా సాల్ట్ వాటర్లో ఇలా ప్రతి ఒక్క వెజిటేబుల్ మనం ఇలా మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. ఈ బెండకాయలు కూడా శుభ్రంగా ఇలా రుద్ది రుద్ది కడుక్కోవాలి మనం. వీటి పైన చాలా మురికి ఉంటుంది ఈ బెండకాయల పైన. ఫైనల్గా ఇలా ఇది కూడా, ఈ దోసకాయ కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ వెజిటేబుల్ మొత్తం ప్రతి ఒక్కటి కడుక్కోవాలి. అప్పుడే చాలా క్లీన్గా ఉంటాయి ఈ వెజిటేబుల్.
ఎలాంటి డౌట్ లేకుండా మనం ఇంట్లోకి ఇవి వాడుకోవచ్చు. చూడండి ఈ వెజిటేబుల్ మీద ఉన్న ఈ మురికి ఎలా వచ్చిందో వాటర్లోకి. మనం ఇలా క్లీన్ చేసుకున్న ఈ కూరగాయలు ఇప్పుడు వీటి పైన ఈ తడిని ఎలా శుభ్రంగా మనం ఇలా తుడుచుకుంటూ ఈ పైన ఉన్న ఈ వాటర్ మొత్తం ఇలా ఒక క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఈ వెజిటేబుల్ మొత్తం ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పైన ఉన్న ఈ తడి మొత్తం ఇలా ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవటం వలన మనకి వారానికి సరిపడా ఈ కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ క్యారెట్ పైన ఉన్న ఈ మొదల దగ్గర కొంచెం చెమ్మగా ఉంటాయి, అది కూడా క్లాత్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వెజిటేబుల్ మాత్రం ఇలా క్లాత్ తోటి నిమ్మ మొత్తం పోయేలాగా ఇలా చేసి తుడుచుకుంటూ ఇలా సపరేట్గా పక్కన పెట్టుకుంటుండాలి. ఈ బెండకాయలను కూడా శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి. వంకాయలు, కాకరకాయలు మొత్తం వీటి పైన ఉన్న ఈ చెమ్మను కూడా ఇలా తుడుచుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ టమాటాలు ఈ ముందు అంటే ఈ మొదల దగ్గర ఉన్న ఈ వాటర్ మొత్తం ఇలా క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి, లేదంటే పాడైపోతాయి త్వరగా. అవి కూడా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఇలా మొత్తం ఈ నిమ్మ మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇలా కాడలు ఇలా రిమూవ్ చేసుకోవాలి, అంటే ఇలా తీసేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఈ కాడలతో పెట్టుకుంటే అవి తొందరగా పాడైపోతాయి. ఇలా తొడిమిలు తీసేసుకున్న పచ్చిమిరపకాయలను అలా సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో ఈ వెజిటేబుల్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా ఈ పచ్చిమిరకాయలు తొడిమిలు తీసేసిన పచ్చిమిర్చి ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఇలా వెజిటేబుల్ బ్యాగ్స్ ఉంటే ఈ వెజిటేబుల్ ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ కూరగాయలు. ఫ్రిడ్జ్ ఉండా ప్రతి వాళ్ళు ఇలా వెజిటేబుల్ బ్యాగ్స్ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటే వారం దాకా మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మొత్తం ఈ వెజిటేబుల్ బ్యాగ్స్లో ఇలా వేసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఈ కొత్తిమీర ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఈ కొత్తిమీర మనం తెచ్చుకున్నప్పుడు ఈ మొదలు దగ్గర కాడలు ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఇలా వేరుకోవాలి. ఈ పొండాగులు వీటి మీద ఉన్న గడ్డిని అంటే వీటిల్లో గడ్డి పూసలు ఉంటాయి, ఈ పొండాగులు మొత్తం ఇలా క్లీన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్లో ఇలా అంటే సాల్ట్ వాటర్లో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ పైన ఇలా నెమ్మదిగా ఇలా పైన ఉన్న ఈ చెమ్మని నెమ్మదిగా ఇలా క్లీన్ చేసుకోవాలి. అది డ్రై అయ్యేలోపు ఇలా కరివేపాకు కూడా ఈ సాల్ట్ వాటర్లో ఇలా బాగా క్లీన్గా ఇలా కడుక్కోవాలి. ఈ కరివేపాకు కూడా
ఇలా నెమ్మదిగా ఈ పైన ఉన్న వాటర్ని ఇలా క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి. ఈ కొత్తిమీర ఈ కరివేపాకు ఇలా చెమ్మలేకుండా మనం ఇలా ఒక 8 కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా నెల రోజులైనా పడవకుండా ఉంటాయి. మనం కూరలు వండుకునేటప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా ఒక కంటైనర్ అంటే ఒక డబ్బా తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇలా ఈ రెమ్మల మొత్తం ఇలా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు పైన ఇంకో టిష్యూ వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఇలా డ్రై అయిన ఈ కొత్తిమీర ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీస్ వండుకునేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడుతుంది. అంటే కట్ చేసుకునే పని లేకుండా ముందుగానే మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఒక గాజు సీసా తీసుకొని టిష్యూ ఇలా వేసుకొని అందులో కొత్తిమీర వేసుకొని పైన ఇంకో టిష్యూ వేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ కొత్తిమీర గాజు సీసాలో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ ఇంట్లో గాజు సీసా లేకపోయినా డబ్బాలైనా పెట్టుకోవచ్చు. ఇలా ఈ వెజిటేబుల్ ఈ కొత్తిమీర కరివేపాకు మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఈ స్టోరేజ్ బాక్స్లో ఈ వెజిటేబుల్ మొత్తం ఇలా నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా మనం ఇలా వెజిటేబుల్ తెచ్చుకున్న తర్వాత ఇలా మనం అన్నీ ముందుగానే ఇలా నీట్గా కడిగి పెట్టుకుంటే మనం వండుకునేటప్పుడు చాలా త్వరగా మనకి పని అయిపోతుంది. ఇంతేనండి, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.